సోషల్ మీడియా అంటే వెచ్చలవిడి స్వేచ్ఛ అనుకుంటే పొరపాటే సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని పరిధి దాటి పరిమితులకు మించి వెచ్చలవిడిగా కనుక ప్రకటనలు పెట్టిన పోస్టులు చేసిన అసత్య కథనాలు ప్రసారం చేసినా సరే చూస్తూ ఊరుకు సైబర్ చట్టాలు అది ఎవరైనా సరే అంటే ఇటువంటి నేరాలకు ఇటువంటి చర్యలకు పాల్పడితే కనుక చట్టాల ముందు ఎవరూ అతీతం కాదు రాజకీయ నాయకుల అనుచరులైనా సరే రాజకీయ పార్టీ నాయకులైనా సరే ఎవరైనా సరే సోషల్ మీడియాను ఎంతవరకు వాడుకోవాలో సోషల్ మీడియాలో ఎంతవరకు తమ వంతు ప్రచారం చేయాలో సోషల్ మీడియాలో నిజాలు మాత్రం ప్రచారం చేస్తే ప్రజలు హర్షిస్తారు అలాగే వాళ్ళకు కూడా చాలా గౌరవంగా ఉంటుంది అనేది ఇప్పటికే పోలీసులు చాలాసార్లు చెప్పారు తాజాగా ఒక వ్యక్తి ఒక అరవై ఏళ్ల వ్యక్తి ఇరవై ఏళ్ల వేషాలు అంటే వైసీపీకి చెందిన మహిళా నేతలకు సంబంధించి కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అసభ్యకరంగా వాళ్ళని టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడం ఇది గత కొద్ది రోజులుగా జరుగుతోంది తాజాగా ఆ వ్యక్తిని ఇప్పుడు పోలీసులు గుర్తించారు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆల్రెడీ విచారం చేస్తున్నారు అయితే ఈ విచారణలో కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి నిజంగా అవన్నీ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ప్రస్తుతం ఇవి అంటే ఎవరిని కించపరిచేలాగా ఒక వ్యక్తిని ఎదుటి వ్యక్తిని అబాస్ పాలు చేసేలాగా పోస్టులు పెడితే గనక ఖచ్చితంగా దాన్ని నేరంగా పరిగణిస్తారు అంటే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం అనేది వ్యక్తిగతంగా సోషల్ మీడియా ద్వారా విమర్శించడం అనేది ఖచ్చితంగా అది నేరం అవుతుంది అనేది కూడా ఈ వ్యవహారం ద్వారా తేడితలం అవుతుంది ఉత్తరాంధ్ర సీనియర్ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు గారికి అనుచరుడుగా ఉన్న ఒక వ్యక్తి ఇలాగే సోషల్ మీడియాలో నోరు జారారు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు ఆయన ఎవరో కాదు ఆయన పేరు నలంద కిషోర్ ప్రస్తుతం ఒక సాధారణ అనుచరుడిన గంటా శ్రీనివాసరావు గారికి ఆయన ఎందుకు ఒక వైసీపీకి చెందిన మహిళా నేత మీద ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ ఆరా తీస్తున్నారు అయితే బాధితుల ఫిర్యాదు మేరకు సిఐడి ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆల్రెడీ విచారిస్తోంది వైసీపీ నేతలు కూడా అరవై ఏళ్ల వయసులో ఈ పాడుబుద్ధి ఏంటి అనేది కూడా వైసీపీ నేతలు ప్రధానంగా విమర్శిస్తున్న పరిస్థితి అయిన అయితే ఈయన ఏం చేశారంటే వైసీపీ నాయకులు అలాగే మహిళా నేతల ప్రతిష్టకు భంగం కలిగించేలాగా సోషల్ మీడియాలో ఒక కథనాన్ని ప్రచారం చేసి వైరల్ చేశారు ప్రస్తుతం నలంద్ కిషోర్ సిఐడి రీజనల్ సిఐడి కార్యాలయానికి తరలించారు ఆయన్ని దానికి సంబంధించి ఇప్పుడు అసలు ఈ తప్పుడు పోస్టులు ఎలా పెట్టారు ఈ తప్పుడు పోస్టులు వెనక ఎవరున్నారు అనే దాని మీద అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కొందరు వైసీపీ నేతలు అదే సామాజిక వర్గానికి చెందిన నలంద్ కిషోర్కి సపోర్ట్గా కూడా ఉన్నారంట వాళ్ళ సమాచారం కూడా పోలీసులకు దొరికినట్టు అర్థమవుతుంది అంటే తొందరలో అన్ని విషయాలు కూడా బయటపెట్టి అవసరం అయితే వాళ్ళను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు అంటే ఒక రకంగా తీగలాగితే ఇప్పుడు డొంక అంతా కదులుతుందనమాట ఇతడు మాజీ మంత్రి గంటా అనుచరుడిగా కూడా అధికారులే గుర్తించి పోలీస్ అధికారులు దాన్ని బయటపెట్టడం జరిగింది అలాగే ఇతనితో పాటు కాశీ విశ్వనాథ్ సోమనాథ్ చంద్ర అలాగే మరో మరో నలుగురు టీడీపీ కార్యకర్తలు కూడా మహిళా నేతల మీద ఈ అనుచిత పోస్టులు పెట్టినట్టు సమాచారం వారి కోసం కూడా సిఐడి ఆల్రెడీ గాలింపు చర్యలు చేపట్టింది అంటే టీడీపీ అధికారంలో ఉండగా అధికారులు అండతో రెచ్చిపోయిన ఇటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏరు పారేసే కార్యక్రమం అయితే మొదలుపెట్టింది సో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది ఎవరైనా సోషల్ మీడియా ఉంది కదా అని నోరు జారిన చేయి జారిన నోటుకొచ్చినట్టు కథనాలు ప్రసారం చేసిన ఖచ్చితంగా వాళ్ళు సైబర్ చట్టాలకు ఎవరు కూడా అతిథులు అతిథులు కాదు వాళ్ళందరినీ కూడా అధికారులు గుర్తించి ఇమీడియట్ గా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటుంది అని చెప్పి కూడా పోలీస్ వ్యవస్థ హెచ్చరిస్తున్న పరిస్థితి చూద్దాం ఈ కేసు విచారణలో ఎటువంటి విషయాలు వెలువకి వస్తాయి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి